హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ వీడియో కొంచెం లేట్ అయింది నిన్న కానీ మొన్న కానీ అప్లోడ్ అవ్వాల్సిన వీడియో ఇది కాకపోతే నా బర్త్డే వల్ల అండ్ రిలేటివ్స్ లో ఎక్స్పైర్ అవడం వల్ల వీడియో కొంచెం డిలే అయింది ఈ వీడియోలో ఎంటైర్ జులై మంత్ లో వచ్చిన ఏవేవైతే ఫోన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడతాను మొత్తం ఒక పదకొండు పన్నెండు ఫోన్స్ అయితే లాంచ్ అయ్యి అందులో ఐదు ఫోన్స్ హిట్ అయినాయి ఆరు ఫోన్స్ వరకు ఫ్లాప్ లిస్ట్ లో నేను యాడ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఫోన్ యొక్క ప్రైస్ స్పెసిఫికేషన్స్ అసలు కొనచ్చా కొనకూడదా ఇంకా లేట్ చేయడం లైక్ వెళ్ళిపోదాం జులై మంత్ లో వచ్చిన ఫస్ట్ ఫోన్ మోటోలో నుంచి హిట్ ఫోన్ మోటోలో రేజర్ ఫిఫ్టీ అల్ట్రా ఇది ఒక ఫ్లిప్ ఫోన్ లక్ష పంతొమ్మిది వేల రూపాయల వరకు పెట్టారు ప్రైజింగ్ లక్ష పంతొమ్మిది వేల రూపాయల వరకు పెట్టారు ప్రైజింగ్ ట్వల్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ వస్తుంది ఇందులో స్పెసిఫికెన్ అన్ని కూడా బాగానే ఉన్నాయి అండ్ ఇప్పుడు వరకు ఉన్న ఫ్లిప్ ఫోన్స్ అన్నింటిలో ఇదే ది బెస్ట్ ఫ్లిప్ ఫోన్ అని చెప్పాలి స్పెసిఫికేషన్స్ ఇందులో సిక్స్ పాయింట్ నైన్ ఇంచ డిస్ప్లే ఉంటుంది ఎల్టీపీఓ అమెలెట్ డిస్ప్లే అండ్ ఫోర్ ఇంచ్ ఇంచటర్న కవర్ డిస్ప్లే ఉంటుంది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ త్రీ జంత్రి తో వస్తుంది ట్వెల్వ్ జీబీ రామ్ ఫైవ్ ట్వల్ జీబీ ఓన్లీ వేరియన్తోంది ఎల్పీడీఆర్ ఫైవ్ ఎక్స్ రామ్ అండ్ యూఎఫ్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైప్ తో వస్తుంది కెమెరా స్వయల్ కెమెరా సెటప్ ఉంటుంది రేర్ సైడ్ మెగా పిక్సెల్ ప్లస్ ఫిఫ్టీ మెగా మెగాపిక్సెల్ థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది ఐపీ ఎక్స్ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది ఫోర్ థౌసండ్ మిలియాంపర్ బ్యాటరీ ఉంటుంది సిక్స్టీ ఎయిట్ వాట్ వాచ్ఛార్జింగ్ ఇస్తారు కానీ ఫార్టీ ఫైవ్ వాట్స్ మాత్రమే సపోర్ట్ చేసింది అండ్ ఫిన్ వాట్ వైర్లెస్ చార్జింగ్ చేసుకోవచ్చు ఫైవ్ వాట్ రివర్స్ వైర్లెస్ చార్జ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్లిప్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సామ్సంగ్ ఫ్లిప్ సిక్స్ ఈ ఫోన్కి వెళ్ళడం బెటర్ కానీ అక్ష పంతొమ్మిది వేల అక్కడ నెక్స్ట్ అప్కమింగ్ బిగ్ బిలియన్ డేస్ లో ఇది డెబ్బై ఎనభై వేలకి వచ్చేసి ఆ ప్రైస్ లో కన్సిడర్ జూలై లో లాంచ్ అయిన సెకండ్ ఫోన్ ఇది కూడా హిట్ ఫోన్ సీఎంఎఫ్ నుంచి సీఎంఎఫ్ ఫోన్ దీని యాక్చువల్ ప్రైస్ ఇరవై పంతొమ్మిది వేల రూపాయలు పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం బట్ పదహారు వేల రూపాయలకి పెట్టారు వేరే రూపాయలు కార్ట్ ఆఫర్ పెట్టుకుంటే వస్తుంది పదిహేను వేలకి ఇది టెక్ ఫోన్ కి సంబంధించి అన్బాక్సింగ్ కెమెరా రివ్యూ రెండు వీడియోస్ కూడా మన ఛానల్ పోస్ట్ చేసిన ఒకసారి చెక్ చేయండి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్ వస్తుంది డిస్ప్లేతోంది సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుంది ట్వంటీ హెడ్ జిబీ ఇంటల్ మెమరీతో వస్తుంది మెగా మెగాపిక్సల్ ప్లస్ ట్వల్వ్ పిక్సెల్ డూవల్ కెమెరా సెటప్ వస్తుంది సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వాట్ ఛార్జ్కి సపోర్ట్ చేసింది కానీ బాక్స్ లో చార్జర్ రాదు ఒకవేళ ఛార్జర్ మళ్ళీ మీరు పన్నెండు వందలు పెట్టి కొనుక్కునే కేబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ ఫోన్ పిక్ చేసుకోండి దీనిలో పర్ఫార్మెన్స్ బానే ఉంది కెమెరాస్ చాలా బాగున్నాయి పదిహేను వేలకు ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈసీఎంఎఫ్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ జూలైలో మూడో ఫోన్ రాడ్ ఫోన్ రెడ్డి రెడ్మీ నుంచి రెడ్మీ థర్టీన్ రెడ్మీ నోట్ థర్టీన్ కి ఇది ప్రొడ్యూసీ సార్ నోట్ థర్టీన్ ఏ ఫ్లాప్ ఫోన్ ఇది అంతకంటే ఫ్లాప్ ఫోన్ లాగా అనిపిస్తుంది పద్నాలుగు వేలకి అందరూ ఆమ్లడ్ డిస్ప్లేస్ ఇచ్చేస్తున్నారు అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఈవెన్ బెటర్ ఉంటున్నాయి దీంట్లో చాలా వర్స్ట్ ఉన్నట్టు అనిపించింది అసలు రెడ్మీ థర్టీన్ అయితే కన్సిడర్ చేయొద్దు ప్రైస్ పద్నాలుగు వేల రూపాయలు పెట్టారు స్పెసిఫికేషన్స్ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచు హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది ఆమ్లడ్ డిస్ప్లే కాదు స్నాప్డ్రాగన్ ఫోర్ జన్ టూ తో వస్తుంది అండ్ సిక్స్ జీబీ ర్యామ్ తో వస్తుంది వన్ ట్వంటీ జీబీ జీ వస్తుంది వన్ నాట్ ఎయిట్ పిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఫ్రంట్ థర్టీన్ పిక్సల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ థర్టీ ఎంఎస్ బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వాట్ చార్జ్ అని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తుంది డ్ డిస్ప్లే ఒకటి ఇచ్చి ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్ ఉంటే మేబీ కన్సిడర్ చేసుండేవాళ్ళం ఇక్కడ ప్రాసెసర్ అండ్ డిస్ప్లే రెండు కూడా కాన్ సో ఈ ఫోన్ బెటర్ పర్చేస్ చేయమాకండి నాలుగో ఫోన్ ఇది హిట్ ఫోన్ ఏ మోటో లో నుంచి మోటో జీ ఎయిటీ ఫైవ్ పదిహేడు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది కార్డ్ ఆఫర్ వాడితే లేదనుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు యాక్చువల్ ప్రైస్ ఉంటుంది పద్దెనిమిది అయితే పర్చేస్ చేయొద్దు కార్ట్ ఆఫర్స్ అవి పెట్టుకుని పదహారు పదిహేడు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో అయితే ఇది హిట్ ఫోనే ఈ ఫోన్ కి సంబంధించి డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్ లో పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి అందులోనే కెమెరా శాంపుల్స్ కూడా ఉన్నాయి గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఇచ్చాను ఆ వీడియో కింద ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి సెస్క్రైన్స్ అన్ని బాగానే ఉండే ప్రాసెసర్ మాత్రం దీంట్లో కొంచెం యావరేజ్ ప్రాసెస్ మరి అంత తోప్ ప్రాసర్ ఏమీ కాదు ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్ పియోఎడ్ డిస్ప్లే ఉంటుంది ఎడ్జ్ డిస్ప్లే కర్వర్డ్ డిస్ప్లే తో వస్తుంది స్నాప్డ్రాగన్ సిక్స్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ తో వస్తుంది గేమింగ్ కొంచెం మెయిన్ ప్రయారిటీ అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరే ఉంటుంది ఫిఫ్టీన్ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ అంగిల్ సెన్సర్ ఉంటుంది ప్రైమరీ కెమెరా సోనీ ఎల్వైటి సిక్స్ హండ్రెడ్ సెన్సర్ తో వస్తుంది ఫ్రంట్ థర్టీ టూ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ థర్టీ త్రీ చార్జ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు కెమెరా సాంప్స్ చాలా బాగుంటాయి పదిహేడు వేలలో నేను గేమింగ్ చేయను ఆల్ రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జీఐటి ఫైన్ మీరు చేస్తున్నారు నెక్స్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డ్ సిక్స్ లక్ష అరవై ఐదు వేల రూపాయలు పెట్టారు ప్రైసింగ్ టువెవ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నే ఈ ఫోన్ స్పెసిఫికెన్స్ ఎక్కువ మాట్లాడే కంటే కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఎక్సిస్ అయి ఉన్న వివో ఎక్స్ ఫోల్ త్రీ ప్రో దీనికంటే ఫార్ మోర్ బెటర్ ఫోన్ కానీ ప్రైస్ మాత్రమే ఓవర్ చేసేసి వాల్యూ ఫర్ మనీ కాదేమో అనేలా క్రియేట్ చేశారు ఇందులో ప్రాసెసర్ పరంగా చూసినా కెమెరా పరంగా చూసినా బ్యాటరీ పరంగా చూసినా థిక్నెస్ అండ్ హింజ్ అని చెప్పి అంటారు కదా హింజ్ టెక్నాలజీ పరంగా చూసినా అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ పరంగా చూసుకున్నా డిస్ప్లే క్వాలిటీ ఎవ్రీథింగ్ వివో ఎక్స్ ఫోల్డ్ త్రీ ప్రో నే ప్రతి ఆస్పెక్ట్ లో బెటర్ ఉంటుంది ఫీచర్ మాత్రమే సామ్సంగ్ ఫోల్డ్ సిక్స్ లో ఉండేది ఒకటి గుర్తుపెట్టుకోండి పెన్ ఫీచర్ కాకుండా మిగతా అంతా ఎక్స్పోల్ త్రీ ప్రో బాగుంది ఇంకా ఎక్స్పోల్ త్రీ ప్రో మీకు ఫైవ్ ట్వల్ జీబీ బేస్ వేరే వచ్చింది లక్ష యాభై ఐదు వేలు ఉండి ఇక్కడ మీరు లక్ష అరవై ఐదు వేల రూపాయలు పెట్టినా గానీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ న బేస్ వేరియం ఉందండి ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫోల్డ్ ఫోన్ గా పర్చేస్ చేయాలనుకుంటే ఫోల్ సిక్స్ ని ఎక్స్పోల్ త్రీ ప్రో ని రెండింటిని కంపేర్ చేసుకుని నా వరకు మాత్రం ఎక్స్పో త్రీ ప్రో బెస్ట్ అది తీసుకోండి నేనైతే మాత్రం ఫోల్ సిక్స్ ని హిట్ లిస్ట్ లో పెట్టు వీడియో మధ్యలో వచ్చినందు సారీ కంటెంట్ ఎప్పుడు వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది వర్తుందనే అని అనుకుంటున్నా ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కంటెంట్ నచ్చి వస్తనిపించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఉన్నారు అండ్ మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం సో సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా వన్ ల్యాక్ లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఫోన్ మళ్ళీ శాంసంగ్ నుంచి సామ్సంగ్ ఫ్లిప్ సిక్స్ దీని యాక్చువల్ ప్రైస్ లక్ష పదివేల రూపాయలు పెట్టారు ఈ సామ్సంగ్ ఫ్లిప్ సిక్స్ కంటే కూడా మోట్రోలా రేజర్ ఫిఫ్టీ అల్ట్రా ఉంది కదా అది దీనికంటే ఫార్ బెటర్ ఫోన్ డిస్ప్లే ఫ్రంట్ కవర్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఇంకా ఆ నాచు ఆ కెమెరాస్ అగ్లీగా కనబడుతున్నాయి రేజర్ ఫిఫ్టీ లో కంప్లీట్ డిస్ప్లే మీరు యూస్ చేసుకోవచ్చు కవర్ స్క్రీన్ కింద అండ్ చాలా ఎక్స్ట్రా ల్ ఫీచర్స్ కూడా మోటో రేజర్ ఫిఫ్టీ అల్ట్రాలో ఉన్నాయి సామ్సంగ్ ఫ్లిప్ సిక్స్ లో లేని ఫిలిప్ సిక్స్ కొనుక్కుంటే ఫ్లిప్ ఫైవ్ కొనుక్కోండి డబ్బులు సేవ్ చేసుకోండి ఫోర్ సిక్స్ ఫ్లిప్ సిక్స్ రెండు కూడా డబ్బులు వేస్ట్ అన్నట్టు నాకు అనిపించింది నెక్స్ట్ ఫోన్ ఒప్పో నుంచి ఒప్పో రెనో ట్వల్ ప్రో ఇది కూడా ఒక రాడ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ బానే ఉన్నాయి ఒక ప్రాసెసర్ కి తప్పించి ఆ ప్రాసెసర్ ఒక్కటి కొంచెం వీళ్ళు బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా దీని హైలైట్ చేసి ఉండేవాళ్ళం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైంది ఇది ఓన్లీ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ అంటే ఐకూ రియల్మీ వన్ ప్లస్ నథింగ్ ఇలాంటి బ్రాండ్స్ చూసే వాళ్ళకి ఈ ఫోన్ ఎక్కదు స్పెసిఫికేషన్స్ ఓరియంటెడ్ ఫోన్ అయితే కాదు ఇది ప్రైస్ వచ్చేసరికి ముప్పై ఏడు వేల రూపాయలు పెట్టారు చూస్తే ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంట్ క్వాట్ డిస్ప్లే అని చెప్పారు స్లైట్ కర్వ్ ఉంటుంది మీకు ప్రాసెస్ డైమెన్సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎనర్జీ ప్రాసర్ ఉంటుంది ప్రాసెస్ ఎక్కడో వినట్లు అనిపించింది కదా ఇందాక నేను పదిహేను వేల రూపాయలు సిఎంఎఫ్ ఫోన్ వన్ అని చెప్పా అందులో కూడా డైమెన్సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాసరే ఉంటుంది ఇందులో వీళ్ళు ఎనర్జీ అని చెప్పని ట్యాగ్ యాడ్ చేసుకున్నారు కొంచెం ఆప్టిమైజ్ చేసి ఉంచుతారు బ్యాటరీ పరంగా కానివ్వండి లేకపోతే పర్ఫార్మెన్స్ లో కొంచెం బూస్ట్ చేయడమా లేకపోతే కొంచెం ఆప్టిమైజ్ చేయడమా ఒకటి చేస్తారు అంత మాత్రాన వేరే రేంజ్ కి ఏమి వెళ్ళిపోదు ప్రాసెసర్ సేమ్ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ మనకి ఏమి ఉండదు సో పది వేల లో వచ్చే ప్రాసెస్ తీసుకొచ్చి వీళ్ళు ముప్పై ఏడు వేల రూపాయల్లో పెట్టడం ఎంతవరకు మ్యాచ్ అయితే అనేది ఒకసారి ఆలోచించండి అండ్ రామ్ అండ్ రోమ్ ట్వల్ జీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తున్నాయి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఫిఫ్టీన్ పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి ఫ్రంట్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ మిలియా బ్యాటరీ ఉంటుంది ఎయిటీ వైట్ చార్జ్ అని ఇస్తారు ఈ రెనో ట్వెల్ ప్రో లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ మళ్ళీ రెనో ట్వల్ లో కూడా ఉంటాయి ప్రాసెసర్ డిస్ప్లే బ్యాటరీ అన్ని సేమ్ కెమెరాస్ అండ్ ర్యామ్ ఈ రెండు మార్తాయి దీనికోసం వీళ్ళు మళ్ళీ ఇంకొక ఫోన్ తయారు చేయడం దాంట్లో నాలుగు వేల రూపాయలు తగ్గించి ప్రైస్ పెట్టం అర్థం కదా ఇందులో సేమ్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్ల కవర్ డిస్ప్లే ఉంటుంది డైమన్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎనర్జీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ ర్యామ్ తో వస్తుంది కెమెరా సేమ్ కెమెరా కాబట్టి టెలిఫోటో లెన్స్ ఉండో టూ మెగా టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ ఇస్తారు ఫ్రంట్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ తీసేసి థర్టీ టూ మెగాపిక్సెల్ ఇస్తారు బ్యాటరీ సేమ్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ మిలిఎం బ్యాటరీ ఎయిటీ వాట్ ఛార్జింగ్ తో వచ్చి అడిగితే రెండు ఫోన్స్ కూడా ఫ్లాప్ ఫోన్స్ అసలు వీటిని కసిడర్ చేయమాకండి నెక్స్ట్ ఫోన్ హిట్ ఫోన్ ఈ ఫోన్ నేను ప్రీ బుక్ చేశాను ఫస్ట్ సెల్ జూలై థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెల్ వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా ఆర్డర్ చేసి దీని కంప్లీట్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ రెండు కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తా గురించి మాట్లాడుతున్నా వన్ ఫోన్ ముప్పై వేల రూపాయలు పాయింట్ లో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ లాంచ్ చేశారు ముప్పై మూడు వేలకి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియట్ లాంచ్ చేశారు ఫిఫ్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ కే కేయిల్డీ డిస్ప్లే స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెస్ ఉంటుంది ఫైనెస్ట్ పవర్ఫుల్ ప్రాసర్ అని చెప్పాలి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరే ఉండింది ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వడ్ అంగల్ సెన్సర్ తీసుకొచ్చారు సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ వన్ హండ్రెడ్ వాట్ చార్జ్ అని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ ఫోన్ కంప్లీట్ గా మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది ఇదే దీని స్పెషాలిటీ సో చూద్దాం నాట్ ఫోర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని రివ్యూ చేసి కెమెరా రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తాను బట్ అస్ పర్ స్పెసిఫికేషన్స్ ముప్పై వేలలో నాట్ ఫోన్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు హిట్ ఫోన్ లిస్ట్ లోనే ఉంటుంది నెక్స్ట్ ఫోన్ లావా నుంచి లావా బ్లేజెక్స్ ఇప్పటి వరకు లావా ఒక మంచి లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది ఇండియన్ బ్రాండ్ అయినా కానీ మంచి ఫోన్స్ తీసుకొస్తుంది మంచి కాంపిటీషన్ లో ఉంటుంది చైనీస్ బ్రాండ్స్ అన్నట్లు బట్ ఈ లావా ఎక్స్ తో ఉన్న పరువు తీసుకున్నట్లు నాకు అనిపించింది ప్రైస్ అయితే పర్లేదు బాగానే ఉంది బట్ స్పెసిఫికేషన్ పరంగా ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేది యావరేజ్ ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు మరి ఫ్లాప్ లిస్ట్ లో పెట్టం మరి హిట్ లిస్ట్ లో బట్టం యావరేజ్ ఫోన్ ఇది బేస్ వేరియంట్ కూడా ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో తీసుకొచ్చారు ఆ ఎరా అయిపోయింది ఫోర్ జీబీ ర్యామ్ ఇచ్చే ఎరా అయిపోయింది ఇప్పుడు సిక్స్ జీబీ మినిమం సిఎంఐ ఫోన్ లాంటి బ్రాండ్ లోనే సిక్స్ జీబీ ర్యామ్ మినిమం చూస్తున్నాం పదిహేను వేల రూపాయలు సేమ్ ప్రైస్ లోనే వస్తుంది అది కూడా వీళ్ళు ఫోర్ వన్ ఫిన్ తీసుకొచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ లో పెట్టి వాటి కంటే తక్కువ ప్రాసెస్ ఇచ్చి ఎందుకో రాంగ్ స్టెప్ వేసినట్లు అనిపించింది లావా స్పెసిఫికెన్ చెప్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫోర్ జీబీ వన్ ఫీన్ జీబీ బేస్ వేరే వస్తుంది డైమండ్ సిటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాసర్తో వస్తుంది చాలా తక్కువ ప్రాసెసర్ అని చెప్పాలి ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచర్వ్ డామలెట్ డిస్ప్లే తో వస్తుంది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ అంటారు కానీ ఏ సెన్సర్ మనకేం చెప్పట్ల చెప్పట్లా సపోర్ట్ కూడా లేదు ఇది ప్రైమరీ కెమెరా ఒక కెమెరా కైనా ఓఎస్ సపోర్ట్ తీసుకొచ్చింటే బాగుండేది సెకండీ కెమెరా టూ తీసుకొచ్చారు ఇక్కడ వైడ్ అంగిల్ సెన్సర్ వరంగా ఇంకోటి ఇంకోటి ఏమి లేదు ఫ్రంట్ ఏమో మళ్ళీ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు ఫైవ్ థౌసండ్ ఎల్ ఎం ఉంది థర్టీ త్రీ వాటి కి సపోర్ట్ చేస్తుంది మంచిగా ఫోన్ ఎలివేట్ చేసే స్పెసిఫికన్స్ ఏమి కనపట్లేదు పదిహేను వేలలో అయితే లావాస్ నేను రికమెండ్ చేయను బెటర్ డోంట్ బై నెక్స్ట్ ఫోన్ ఫైనల్ ఫోన్ సామ్సంగ్ నుంచి శాంసంగ్ ఎం థర్టీ ఫైవ్ జూలైలో ఇంకెంతతో ఫోన్స్ అయిపోయినాయి ఈ ఫోన్ పదిహేడు వేల రూపాయలకి పెట్టారు కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే పద్నాలుగు వేలు పదిహేను వేలకి వస్తుంది ఫస్ట్ లో బాగా లేపారు ఈ ఫోన్ ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ పదిహేడు వేలకు వస్తుంది పదిహేడు వేలకి అయితే ఈ ఫోన్ అసలు పర్చేస్ చేయక్కర్లే దీనికంటే జీఏటీ ఫైవ్ ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసింది కానీ కొన్ని ఫీచర్స్ ఎన్ఎఫ్సి కానివ్వండి సామ్సంగ్ పే ఫీచర్స్ కానివ్వండి నాక్ సెక్యూరిటీ సామ్సంగ్ ఫోన్స్ ని బాగా ఇష్టపడే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫోన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు ఎక్స్ చెప్తా ఒకసారి చూడండి ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే ఉంటుంది సూపర్ అమెలడ్ డిస్ప్లే థర్టీ నైటీ ప్రాసెసర్ తో వస్తుంది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరియంట్ ఉంటుంది ఇక్కడ ఎయిట్ జీబీ ర్యామ్ తీసుకోవాల్సింది బేస్ వేరియంట్ అండ్ కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగల్ సెన్సర్ మెగా పిక్సెల్ డెప్ సెన్సర్ ఫ్రంట్ థర్టీన్ పిక్సెల్ కెమెరా తీసుకోవచ్చు ఇక్కడ కెమెరాస్ ఇంకొంచెం బెటర్ ఉంటుంది బాగుండేది అండ్ బ్యాటరీ సిక్స్ థౌసండ్ మిలియా బ్యాటరీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ వాట్ చార్జ్ కే సపోర్ట్ చేసింది ఫార్టీ ఫైవ్ వాట్ సపోర్ట్ ఉంటే బాగుండేది బట్ ట్వీ ఫైవ్ వాటే అండ్ బాక్స్ లో చార్జర్ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జర్ కూడా రాదు మళ్ళీ వెయ్యి పదిహేను వందలు పెట్టి మీరు ఛార్జర్ కొనుక్కోవాలి ఓన్లీ సామ్సంగ్ లవర్స్ సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు నేనైతే ఈ ఫోన్ సేమ్ లావా బ్లేజ్ ఎక్స్ లానే ఈ ఫోన్ ని యావరేజ్ ఫోన్ కింద కన్సిడర్ చేస్తున్నా మరి అంత తోపు ఫోన్ అయితే కాదు ఇది ఓన్లీ సామ్సంగ్ ఫ్యాన్స్ ని సాంసంగ్ లవర్స్ ని సాటిస్ఫై చేసిద్దాము సో ఈ ఓవరాల్ గా జూలై లో అయిన పదకొండు ఫోన్స్ ఐదు ఫోన్స్ హిట్ లో ఉన్నాయి ఆరు ఫోన్స్ ఫ్లాప్ లో ఉన్నాయి దీన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ కి ఏ ఫోన్ సెట్ అవుతుందో ఒక డేషన్ తీసుకోండి సో ఈ వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను ఇది వాళ్ళకి మన వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ తో మీ ముందు తిరిగి వస్తా అంటే దాని దిస్ జ్యూ తను సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్ జై హింద్